హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతులసి వ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ సేవింగ్ ఛాలెంజ్తో అయితే మేము ముందుకు వచ్చేసేసాను. మీరు కనుక మొదటిసారి వస్తున్నట్లయితే మన ఛానల్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఇది అయితే కనుక 2 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అండి. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే 1 వీక్కి 7 డేస్ ఉంటాయి అండ్ 1 మంత్కి 4 వీక్స్ ఉంటాయి అండ్ 1 ఇయర్కి 365 డేస్ కానీ 366 డేస్ కానీ ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ పాయింట్. ఈ సేవింగ్ ఛాలెంజ్ యూస్ చేసుకొని ఎవరైనా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఫస్ట్ డే 1 ఉంది కదా, డే 1కి మనం 2 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ డే 2కి వచ్చేటప్పటికి 4 రూపీస్ అండ్ డే 3కి వచ్చేటప్పటికి 6 రూపీస్, డే 4 వచ్చేటప్పటికి 8 రూపీస్, అలాగలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ డే 7 వచ్చేటప్పటికి 14 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగో ఇంకా టెబ్లర్ ఫామ్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెబ్లర్ ఫామ్ చూసి అస్సలు భయపడకండి. ఇది ఎలానో క్లారిటీగా సింపుల్గా ఎలా వేసుకోవాలో కూడా నేను కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఇంత సింపుల్ అని అయితే అనుకుంటారు. టేబుల్ ఎలా వేసుకోవాలి అండ్ డేకి ఎంత అమౌంట్ పడుతుంది, లాస్ట్ డేకి ఎంత అమౌంట్ పడుతుంది, ఇంత అమౌంట్ మనం సేవ్ చేయగలమా అనేది అయితే కంప్లీట్గా వీడియోలో అయితే చెప్పేస్తాను. మీకు చాలా సింపుల్ అండ్ సింపుల్ ట్రిక్స్ కూడా ఉంటాయి వీటిలో. చూసేద్దామా మరి ఎలాగనో. దీనికోసం అయితే సేవింగ్స్ కోసం అంటూ ఒక పర్సనల్ బుక్ అయితే మెయింటైన్ చేయండి. సరే, ఒక బుక్ అయితే తీసుకున్నాక పిన్ పేపర్ ఉంటుంది కదా, మిడిల్ పేపర్ ఒకటి తీసుకొని 1 to 15 డేట్స్ వరకు అయితే నోట్ చేసుకోండి. ఇట్లా 1 to 15 వేస్తే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్లు డేకి 2 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ 15 తెడికి అయితే మనకి 30 రూపీస్ అయితే వస్తుంది కదా, అలాగా డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. ఫస్ట్ నే సేవ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాలెండర్ ఉంటే క్యాలెండర్లో అయినా టిక్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ డే స్మాల్ అమౌంట్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే 2 రూపీస్ అండ్ 4th డే 8 రూపీస్ అండ్ 21st డే అయితే 42 రూపీస్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తాను. స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బర్డెన్ లేకుండా ఉంటుంది లాస్ట్కి వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ అయితే 53rd డే అయితే 106 రూపీస్ అండ్ 70 తీసుకుందాం, 70 అయితే 140 రూపీస్ అండ్ 98 కనుక మనం తీసుకుంటే 196 రూపీస్ అండ్ 100th డే కనుక తీసుకుంటే 200 రూపీస్. నెక్స్ట్ ఏంటంటే 128th డే కనుక మనం చూసుకుంటే 256 రూపీస్ అయితే అవుతుంది. పెన్తో నోట్ చేసుకున్నా కదా, అది ఏంటంటే డేస్ అండ్ బ్లూ పెన్తో నోట్ చేసుకున్న వరకు మనకి అమౌంట్ అంటే ఆ డే ఎంత అమౌంట్ సేవ్ చేయాలి అన్నది నేను అలా నోట్ చేసుకున్నాను. ఎందుకంటే సేమ్ 2 ఒకేలా ఉంటే కన్ఫ్యూజన్ అయిపోతాం కదా, సో అందుకని. అలాగా మీ దగ్గర వేరే కలర్ ఇంక్స్ ఏమన్నా బ్లూ పెన్ అండ్ బ్లాక్ ఆరల్స్ రెడ్ గ్రీన్ ఇలా పెన్స్ అయినా అవైలబుల్గా ఉంటే అవి అయినా తీసుకొని నోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం 213th డే 426 రూపీస్ అండ్ 274th డే 548 రూపీస్. ఇది జస్ట్ నేను చెప్తున్నాను, ఓన్లీ డేస్ ఇంత డేకి ఇంత పడుతుంది అమౌంట్ అన్నదానికి మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. క్లారిటీగా అర్థమవుతుంది కదా, ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్స్ వస్తే ఇలా చెప్తే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు కదా, అందుకని అయితే ఇలా చెప్పాను. అండ్ ఇక ఆల్మోస్ట్ మనం ఫైనల్కి వచ్చేసేసాము. 351st డేకి 702 రూపీస్ అండ్ 365th డేకి 730 రూపీస్ అండ్ 366th డేకి 732 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇది ఎంత ఇలా రాసుకున్నాము, ఇదంతా టోటల్ అయితే ఎంత వస్తుంది అనేది అయితే చూసుకుందాము. నెక్స్ట్ 1 to 15 డేస్ అయితే ఉన్నాయి కదా, ఈ 1 to 15 డేస్లో మనం ఎంత సేవ్ చేయగలమంటే 240 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలము. అంటే ఎప్పటి నుంచి, ఫస్ట్ డే నుంచి 15th డే వరకు అండ్ నెక్స్ట్ 16th డే నుంచి 30 డేస్ వరకు 690 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలము. అండ్ అలాగే 31st డే నుంచి 45th డే వరకు అయితే మనం 1140 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలము. ఇలా 1 to 15 డేస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ఇలా ఫస్ట్ 1 వీక్ అయితే ట్రై చేసి చూడండి, ఇంకా ఆటోమేటిక్గా మీరే అనేది కంటిన్యూ చేస్తారు ఇలా సేవ్ చేసుకోవడం అనేది. మనం మంత్స్ సేవ్ చేయడం అనేది ఇట్లా నోట్ చేసుకొని ఒక టేబులర్ ఫామ్లో ఇలా నోట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఒక ఇన్స్పిరేషన్ లాగా అయితే అనిపిస్తూ ఉండి మనమే సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా డైలీ అలాగా 1 ఇయర్ పాటు ఒక 1 ఇయర్ కష్టపడండి,
అలాగా దాని రిజల్ట్ అయితే మనం ఊహించలేము. అంత బాగుంటుంది దాని రిజల్ట్, ఒక 1 ఇయర్ కష్టపడితే ఇలాగ సేవ్ చేయడం వల్ల. అలాగే అది ఇంకా మనకి ఇంకా కంటిన్యూ అలా మనం అది ఒక హ్యాబిట్ లాగా అయితే అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ చూద్దాము, ఫస్ట్ డే నుంచి 315th డే వరకు మనం టోటల్గా 9,240 రూపీస్ అయితే మనం సేవ్ చేయొచ్చు. అలాగే ఇక లాస్ట్ వీక్ వచ్చేసేద్దాము, 361st డే నుండి 366 డేస్ వరకు మనం టోటల్గా అమౌంట్ ఎంత సేవ్ చేయగలమంటే 4,362 రూపీస్. ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసాము, ఫస్ట్ డే నుండి మనం ఎంత కష్టపడుతుంది మనం మనీ సేవ్ చేయడానికే కదా, ఎంత అమౌంట్ అయితే మనం సేవ్ చేయగలమో మీరే చూస్తున్నారు కదా. 1,33,590 రూపీస్, అక్షరాల 1 లాక్ ప్లస్సే మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఏదో ఒక 1 వీక్ మనం మిస్ చేసినా కూడా ఆల్మోస్ట్ 1 లాక్ ప్లస్సే మనం సేవ్ చేయగలము. 66 డేస్ ఉంటే ఆ ఇయర్ మనం 1,34,322 రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే టేబుల్ ఎలా వేసుకోవాలో సింపుల్గా చెప్తాను. ఫస్ట్ డే నుంచి 15 డేస్ వరకు అయితే నోట్ చేసుకోండి. ఫస్టే చెప్పాను కదా, ఇలా అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. 15 డేస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఎందుకు అంటే ఫస్ట్ చూడండి, లాస్ట్ ఎండింగ్ డిజిట్ చూడండి, 2,4,6,8,0 అండ్ 2,4,6,8,0 2,4,6,8,0 ఇలా వస్తుంది కదా. మనం ఇన్కేస్ ఎక్కడైనా సరే టేబుల్లో మిస్ అయినా కూడా మనం ఎండింగ్ డిజిట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎండింగ్ డిజిట్స్ మాత్రమే అండి 2,4,6,8,0 అలా ఉంటుంది. అలా 3 టైమ్స్ అయితే మనం రిపీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక క్యాలిక్యులేషన్ చూద్దాము. లాస్ట్ ఎండింగ్ డిజిట్స్ ఒకసారి చూడండి, ఎండింగ్ డిజిట్స్ మాత్రమే 4,090 4,090 ఇలా అన్ని రిపీట్ అయితే ఉంటాయి కదా. ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తే మాత్రమే ఇలా అయితే చెక్ చేసుకోండి. మీ చేత్తో మీరే ఇట్లాగా టేబులర్ ఫామ్ వేసుకొని ఇలా అయితే నోట్ చేసుకొని పెట్టుకుంటే మనకే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరిగి మనం సేవ్ చేయాలి అనే థాట్ అయితే మనకి డైలీ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో అందుకని మీ చేత్తో మీరే రాసుకోండి. లేదు అనుకుంటే నేను పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను లాస్ట్, అది స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కౌంట్ అయితే చూద్దామా, డే బై డే 2 రూపీస్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనం పర్ ఇయర్ వచ్చేటప్పటికి 1,33,590 రూపీస్ అయితే మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అమౌంట్ అయితే చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పొచ్చు. దీన్ని స్కూల్ ఫీజెస్గా కానీ లేకపోతే ఏదైనా మనకి డ్రీమ్స్ అంటూ ఉంటాయి, కొంచెం హౌస్ కట్టుకోవాలి అన్న కొంచెం డ్రీమ్ అయినా ఉంటుంది, హౌస్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ లేదనుకుంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ గోల్డ్ కోసం కానీ లేదా అనుకుంటే మనకి డ్రీమ్స్ అంటూ కొంచెం అయితే ఉంటాయి కదా, నాకు అది కావాలి ఇది కావాలి అనేది కొంచెం డ్రీమ్స్ ఉంటాయి కదా. సో వాటి కోసమైనా ఇవనేది మనం స్పెండ్ చేసుకోవచ్చు మనీ. ఇవి పిక్స్, ఈ ఫామ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయినా పెట్టుకోండి. అండ్ ఈరోజు వీడియో అంటే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. అండ్ వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.